హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కటింగ్. ఈ లైనింగ్ వచ్చేసి మామూలుగా బ్లౌజ్ పీస్ మనకి ఇంట్లో ఉంటాయి కదా, బ్లౌజ్ వేస్ట్గా బ్లౌజులు ఉంటాయి కదా, అవి వచ్చేసి ఇట్లా మనం బ్లౌజులోకి మనకు బయట తెచ్చుకోకుండా ఇంట్లోనే బ్లౌజులను యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ బ్లౌజులు వచ్చేసి మనకి వాటర్లో వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కట్ చేయొచ్చు. మనకు మామూలుగా టాన్లో బయట కాటన్ లైనింగ్లు తెచ్చుకుంటే మటుకు కంపల్సరీగా అవి వాటర్లో వేసి మనం కట్ చేసుకోవాలి, ఎందుకంటే అవి సింక్ అవుతాయి అనమాట. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్న వాటర్లో వేసి తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు అవి. ఇది వచ్చేసి బ్లౌజ్ పీసెస్ను డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ క్లాత్ను డబుల్ ఫోల్డింగ్ వేసినానండి. తర్వాత వచ్చేసి బ్లౌజ్ యొక్క పొడవు మనకు కరెక్ట్ మెజర్మెంట్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటే స్టిచ్చింగ్లోకి ఉంటుంది. కింద వచ్చేసి మన కార్నర్లో ఒక పావు ఇంచ్ వేలు లైన్ మార్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకు ఫోల్డింగ్లోకి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ లూజు నడుము దగ్గర ఉన్న పట్టిని ఆఫ్గా చేసుకొని మనం బ్లౌజ్ లూజ్ అనేది ఈ విధంగా తీసుకోవచ్చు అండి. స్టిచ్చింగ్తో సహా తీసుకోవచ్చు, లేదంటే మనకు స్టిచ్చింగ్ వదిలిపెట్టే తీసుకోవచ్చు. ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను స్టిచ్చింగ్తో సహా లూజును అనేది తీసుకున్నాను అనమాట. మనం ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రా తీసుకోవాలి. స్టిచ్చింగ్తో సహా తీసుకున్నా కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్న టక్స్లు ఉంటాయి కదా. అందుకోసం పొడుగు దగ్గర లూజ్ దగ్గర ఒక లైన్ మార్కింగ్ చేసుకొని మనం ఇప్పుడు షోల్డర్ తీసుకుందాము. మీడియం సైజ్ బ్లౌజుల కల్లా షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకుంటే సరిపోతుందండి. ఇది వచ్చేసి 36 సైజ్ బ్లౌజ్ అనమాట. 36, 38, 34 వీటికల్లా మనము 5.5 తీసుకుంటే సరిపోతుంది షోల్డరు. మనకి షోల్డర్ 5.5 తీసుకుంటే ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకోవచ్చు. 5.5 అయిన తీసుకోవచ్చు, లేదంటే 6 ఇంచెస్ అని తీసుకోవచ్చు. ఒక 1/2 ఇంచ్ అనమాట మనకు. కొంచెం 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనకు పట్టేసినట్లు లేకుండా ఫ్రీగా ఉంటుంది అనేసి నేను షోల్డర్ 5.5 తీసుకుంటే ఆర్మ్ హోల్ 6 ఇంచెస్ తీసుకుంటాను. ఇక్కడ మనకు వచ్చేసి నడుము దగ్గర పట్టి మనకి రౌండ్ తీసుకుంటాం కదా, అక్కడ నడుము దగ్గర ఎంత మెయిన్ పట్టి కావాలో చూసుకొని మనకు కరెక్ట్ మెజర్మెంట్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని పైన వచ్చేసి భుజం విడ్త్ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే సేమ్ తీసుకుంటున్నానండి. మనకి రౌండ్ అనేది సింపుల్గా వస్తుంది. మనకు డీప్ నెక్ కావాలి అనుకుంటే, కొంచెం వెడల్పుగా నెక్ ఉండాలి అనుకుంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మనం లైన్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక బాక్స్లా చేసుకున్న తర్వాత కార్నర్లో ఒక 1/2 ఇంచ్ వేలు లైన్ మార్కింగ్ చేసుకొని అట్లా కర్వ్ తిప్పుకున్నామంటే మనకు బ్లౌజ్ యొక్క నెక్ అనేది రౌండ్ అనేది వస్తుంది. నెక్ రౌండ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మన ఛానల్లో వచ్చేసి బ్లౌజ్ కటింగ్స్ చాలా ఉన్నాయండి, అంటే భుజాలు జారకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలి టిప్స్ అనమాట. ప్రతి కటింగ్లో ఒక టిప్స్ అనేది మనకు కొన్ని టిప్స్ అనేది చెప్తుంటాను. మనకు పొడవు ఎలా తగ్గించుకోవాలి, మనకు భుజాలు జారకుండా ఎలా కట్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి మీరు కటింగ్స్ చూడండి, మీకు ఈజీ మెథడ్లో అర్థమవుతాయన్నమాట. ఈజీ మెథడ్లో కటింగ్స్ అనేది ఉంటాయి, మీకు బాగా అర్థమవుతాయి. మనకు బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకున్నామో సేమ్ అదే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా పెట్టుకోవాలి, స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్, అందుకోసం క్రాస్గా పెట్టాను అనమాట. మనకు డబుల్ ఫోల్డింగ్ మీదనే మనకు ఒక కార్నర్లో బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత ఇంకొక కొంచెం సైడ్కు మనం ఇట్లా ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రంట్ నెక్, ఫ్రంట్ నెక్ వచ్చేసి మనం ఎంత ఉందో చూసుకొని దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. మొత్తం మనం బ్యాక్ పార్ట్ ఎలా పెట్టుకున్నామో సేమ్ ఎలా కట్ చేసుకున్నామో అలాగనే మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ మాత్రమే ఇలా సపరేట్గా మనం కొలత తీసుకొని చేసుకోవాలి, ఎందుకంటే బ్యాక్ నెక్ డీప్గా ఉంటుంది కాబట్టి ఫ్రంట్ నెక్ అనేది సరిపోయేమని తీసుకోవాలి. ఇక్కడ షేప్ పట్టీల కోసం ఒక 1.5 ఇంచ్ మనం కొంచెం పైకి తీసుకోవాలండి. మిడిల్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కిందకి తీసుకోవాలి. ఈ కార్నర్లో ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకొని 3 డాట్స్ను కలుపుతూ మనం మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చంక దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. మనకు ఫ్రంట్ పార్ట్ మాత్రమే లోతు అనమాట, బ్యాక్ పార్ట్ అవసరం లేదు. ఫ్రంట్ పార్ట్ ఒకటి కొంచెం లోతు తీసుకుంటే సరిపోతుంది. మార్కింగ్ చేసిన విధంగా మనం కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక కార్నర్లో మనం హ్యాండ్స్ కోసం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా, మనం 4 ఫోల్డింగ్స్ వేసుకొని హ్యాండ్స్కు కొలతలు తీసుకోవాలి. ఇవి వచ్చేసి చిన్న హ్యాండ్స్ అండి. మనకు వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి మనకు 5.5 ఉంది కదా, 6.5 పెట్టుకోవాలి మామూలుగా. కానీ ఒక 1/2 ఇంచ్ తక్కువ చేసి నేను 5.5 పెడుతున్నాను, ఎందుకంటే ఒక 1/2 ఇంచ్ అనమాట మనకి తక్కువ రావాలి. మనకు కరెక్ట్ మెజర్మెంట్ ఉండేదానికంటే ఒక 1/2 ఇంచ్ పొడవు తగ్గాలి. పొడవు తగ్గాలి అనుకున్నప్పుడు మనం 1 ఇంచ్ కుట్లలోకి తీసుకునే బదులు ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది, ఆటోమేటిక్గా పొడవు అనేది తగ్గుతుంది. చంక లూజ్ తీసుకొని తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ కూడా తీసుకొని కరెక్ట్ మెజర్మెంట్ ఎక్స్ట్రా మెజర్మెంట్ తీసుకొని మనం కట్ చేసుకోవాలి.
మనకు వచ్చేసి చంక పీసులు అవసరం పడితే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ క్లాత్ మాత్రమే ఉంది కాబట్టి మనకి చంకలోకి కుట్లలోకి ఇంకొక 1 ఇంచ్ క్లాత్ని యాడ్ చేసుకోవచ్చు. కుట్లలోకి క్లాత్ ఎక్కువగా ఉంటుంది. మనకి హ్యాండ్స్ కూడా ఒక సైడ్ మాత్రమే లోతు తీసుకోవాలి. మనకు ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నాం కదా, హ్యాండ్స్ కూడా ఒక సైడ్ లోతు తీసుకుంటే మనకు జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు పడేటట్టు చూసుకోవాలన్నమాట. ఈ విధంగా హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. మనకు వచ్చేసి ఇప్పుడు మనకు షేప్ పట్టిలో కట్ చేసుకోవాలి కదా, బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్ ఇవి వచ్చేసి మనకు 1 బై 1 కట్ చేసుకుంటూ రావాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి షేప్ పట్టిలు అనమాట. షేప్ పట్టిలు కూడా మనకు బ్లౌజ్ లూజ్ ఎంత తీసుకున్నామో ఒక 1 ఇంచ్ తక్కువైంది తీసుకోవచ్చు. క్లాత్ ఉంటే కనుక మనకు ఎంతమంది తీసుకున్నామో అంత తీసుకోవచ్చు. నెక్స్ట్ స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా క్లాత్ అనేది. ఇవి వచ్చేసి కొంచెం తక్కువగా ఉన్నాయి కదా క్లాత్, మనకు తక్కువ ఉన్న క్లాత్ను మిడిల్కి వేసుకోవచ్చు అనమాట. లేదు లైనింగ్ క్లాత్ ఇంకా లేదు ఇదే ఉంది అనుకున్నప్పుడు కొంచెం జాయింట్ చేసుకొని మనం పై పార్ట్ పడేటట్టు వేసుకోవచ్చు. లైనింగ్ క్లాత్ ఉంటే కనుక మనకు ఈ తక్కువ ఉన్న క్లాత్ను మిడిల్కి వేసుకుంటే మనకు కనిపించకుండా వెళ్ళిపోతుంది, అది కూడా కుట్లలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. మనకేం బయటికి ఏం కనిపించదు అసలు. ఈ విధంగా 4 పీసెస్ మనం లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్లు మళ్ళీ 2 వస్తాయి పైకి. ఇది వచ్చేసి నడుం బెల్ట్ అండి. నడుం బెల్ట్ మనం బ్లౌజ్లో ఎంత తీసుకున్నామో అంత మెయిన్ తీసుకోవాలి. మనకు తక్కువ అయితే జాయింట్ చేసుకోవాలి. ఉక్సుల పట్టి, దారాలు పట్టి తీసుకోవాలి. బ్లౌజ్ కటింగ్ చాలా చాలా ఈజీ అండి. ఒకసారి మనం అంతా ప్రాసెస్ అనేది గమనిస్తూ వెళ్ళినామంటే కనుక 1 బై 1 కట్ చేసుకుంటూ వెళ్తే చాలా సులువు అనమాట. ఉక్సుల పట్టి, దారాలు పట్టి. మనకు ఉక్సుల పట్టి వచ్చేసి చిన్నగా కట్ చేసుకోవాలి, దారాల పట్టి కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. అంతే అండి, మనకు లైనింగ్లో కట్ చేయాల్సినటువంటి కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ను ఫోల్డింగ్ చేసుకొని, డబల్ ఫోల్డింగ్. మనకు ఈ లైనింగ్ ఎలా కట్ చేసుకున్నామో అదే దీని మీద మనం కరెక్ట్గా సెట్ చేసుకొని కట్ చేసుకోవడమే. మెడ పీస్ ఒకటి మనం ఆపోజిట్ కావాలంటే మనకు వైట్ పైపింగ్ థ్రెడ్ వేసుకోవాలన్నా, మామూలు పైపింగ్ వేసుకోవాలన్నా, మనకు ఏ క్లాత్ వేసుకోవాలంటే ఆ క్లాత్ వేసుకోవచ్చు. లైనింగ్ వచ్చేసి మన హెమ్మింగ్ కోసం అయితే లైనింగ్ వాడాలి, లేదు పైపింగ్ కోసం అయితే కనుక మెయిన్ క్లాత్ వాడాలి. లేదు మనకు ఇంకా మనకు ఫ్లవర్స్ కలర్ వేసుకోవాలనుకున్నా కూడా ఆపోజిట్ కలర్తో మనం థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చు, నార్మల్ పైపింగ్ అని వేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం సెట్ చేసుకొని మనం మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవడమే. చాలా చాలా సులువుగా మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు అండి. మీకు వచ్చేసి ఈ కటింగ్ ఈజీ అనిపిస్తున్నాక ఒక లైక్ చేయండి. ఇంకా కటింగ్స్ అనేవి చాలా చాలా ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. మీకు ఏ కటింగ్ ఈజీ అనిపిస్తే ఆ కటింగ్ నేర్చేసుకోవచ్చు. ఇంట్లో ఉంటే మన బ్లౌజులు మనమే కట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. మన ఛానల్లో కటింగ్స్, స్టిచ్చింగ్స్, లాంగ్ డ్రెస్సెస్, మనకు లెహంగాలు అన్నీ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి, మీకు ఈజీ అనిపించినట్టు నేర్చుకోవచ్చు. ఇలా అన్నీ కరెక్ట్గా సెట్ చేసుకొని కట్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.